నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం అండి. గురుగారు, ఈ కార్తీక మాసంలో శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. శివుడికి బిల్వ పత్రాలు సమర్పించి ఆరాధిస్తుంటారు, పూజ చేస్తుంటారు. మరి ఈ బిల్వ పత్రాల కథ వృత్తాంతం ఏంటి అంటారు? ఈ యొక్క కార్తీక మాసంలో మీరు శివుడిని ఏ విధంగా పూజించినా సరే శివుడు ప్రీతిని ఇవ్వగలుగుతాడనమాట. అంటే తన ఇష్టాన్ని చూపించగలుగుతాడనమాట. మంత్రోపాఖ్యానంలో ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక కథ వృత్తాంతం అనమాట. యాక్చువల్గా వచ్చేటప్పటికీ మనకు శివుడిని కానీ విష్ణువుని కానీ ముఖ్యంగా వచ్చినప్పుడు విష్ణువుని పూజించినప్పుడు శాస్త్రంలో ఏం చెప్పిందంటే కార్తీక మాసంలో ఎవరైనా పూజించమాట. హరిహర ఇద్దరికి వ్యత్యాసం అనేది లేదన్నమాట. హరిని పూజించేటప్పుడు మనం గరికతో పూజించవచ్చు. ఇది వచ్చేటప్పటికీ గరికతో పూజించినప్పుడు వైకుంఠ ప్రాప్తి పొందగలుగుతారని చెప్పి శాస్త్రంలో చెప్పిందనమాట. అలాగే దర్భలతో పూజించినట్లయితే కూడా మనకు పాప విముక్తి పొందడం అనేది జరుగుతుంది, వైకుంఠ ప్రాప్తి పొందడం అనేది జరుగుతుంది అనమాట. చిత్ర విచిత్రమైనటువంటి పూలతో వస్త్రాలతో పూజించినట్లయితే మోక్ష ప్రాప్తి పొందడం అనేది జరుగుతుంది. అంటే హరిని పూజించినట్లయితే ఈ విధంగా మోక్ష ప్రాప్తి పొందడం అనేది జరుగుతుంది అనమాట. స్నానం చేసిన తర్వాత హరిని పూజించినట్లయితే, పూలతో పూజించినట్లయితే పుణ్యం అనేది పొందడం అనేది జరుగుతుంది అనమాట. మీరు అడిగినటువంటి బిల్వ పత్రాల గురించి ఒక కథ వృత్తాంతం అనేది ఉందన్నమాట. ఇది మార్కండేయుడు తన యొక్క మార్కండేయ పురాణంలో రాయబడింది అనమాట. ఇది మనకు చూసినట్లయితే ఈ యొక్క మార్కండేయ పురాణం నుంచి ముందు మనకు చెప్పాలి అంటే స్కంద పురాణంలో కూడా దీని గురించి పూర్తిగా రాయబడింది అనమాట. ఒకనొక రోజు మార్కండేయుడు తన యొక్క ఆయుష్ గురించి వృత్తాంతం గురించి వెతుకుతూ హిమాలయ పర్వతం గురించి వెళ్తాడనమాట. హిమాలయ పర్వతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతో వృద్ధుడైనటువంటి ఒక గ్రద్దని చూస్తాడనమాట. గ్రద్ద కాదు, సకడ్చి మళ్ళీ చెప్పాను, గుడ్లగూపని చూస్తాడనమాట. ఆ యొక్క గుడ్లగూపని చూసిన తర్వాత మార్కండేయుడికి ఆయుష్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ గుడ్లగూపని చూసి గుడ్లగూప చాలా ముసలిగా అట్లా అనిపిస్తుంది అనమాట. జగుత్సాధకరంగా ఉంటుందన్నమాట, దాన్ని చూడడానికే ఒక రకంగా ఉంటుంది. గుడ్లగూప అంత అందంగా ఉండదు కదా గుడ్లగూప. అప్పుడు గుడ్లగూపని అడుగుతాడు, ఓ యొక్క మీరు ఎవరు, అసలు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క హిమాలయ పర్వతంలో మీరు జీవిస్తున్నారు అని అడుగుతానమాట. అప్పుడు గుడ్లగూపన్ అడుగుతుందన్నమాట ప్రద్యుమ్నుడి గురించి. యాక్చువల్గా వెళ్తాడనమాట, ప్రద్యుమ్నుడి గురించి అన్వేషణ గురించి వెళ్తాడు, ఈ కథ అక్కడ ఉంటుందన్నమాట. అప్పుడు ప్రద్యుమ్నుడు, మీరు చూసారా మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క హిమాలయ పర్వతాల్లో మీరు నివసిస్తున్నారు అని అడుగుతారనమాట. అప్పుడు తను చెప్తుంది, నేను 28 కల్పాలుగా నేను ఇక్కడ నివసిస్తున్నాను. అంటే ఒక కల్పం అంటే 100 కోట్ల సంవత్సరాలు, అన్ని సంవత్సరాలుగా నేను నివసిస్తున్నాను. మరి మీరు ప్రద్యుమ్నుడిని చూసారా? అంటే నేను చూడలేదు ప్రద్యుమ్నుడిని అంటాను అనమాట. మరి మీరు ఇన్ని సంవత్సరాలుగా, ఎందుకంటే మార్కండేయుడికి లేనిదే ఆయుష్ అన్నమాట, మీరు ఇన్ని సంవత్సరాలుగా ఎలా జీవించడం జరిగింది అని అడుగుతాడనమాట. అప్పుడు తను చెప్తాడు, నేను కాశీ నగరంలో వేద వేదాంగాలు వినుట్టూ బతికినటువంటి ఒక బ్రాహ్మణుడిని, మళ్ళీ వాటిని ఆచరించాను. ఆచరించిన తర్వాత నేను శివుణ్ణి విపరీతమైనటువంటి భక్తి ప్రపత్తులతో పూజ చేసేవాడిని. శివుడికి ప్రతిరోజు నేను 1000 బిల్వ పత్రాలని, అంటే శ్రీ వృక్షం అంటారనమాట. బిల్వ చెట్టు అంటే శ్రీ వృక్షం అన్నమాట. అది ఒక శివుణ్ణి నేను ప్రతి రోజు 1000 పత్రాలతో పూజించేవాడిని. అలా పూజిస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు సాక్షాత్ శివుడే ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు చెప్పినటువంటి వృత్తాంతం ఏమిటి అంటే, నువ్వు నాకు 1000 బిల్వ పత్రాలతో నేను పూజించాల్సిన అవసరం లేదు, రోజుకి ఒక్క బిల్వపత్రమైనా నువ్వుతో పూజించగలిగితే నాకు చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాను, నేను సంతృప్తి పొందగలుగుతాను. నువ్వు నాకు తామర పూలతోనూ, లేకంటే సుగంధ ద్రవ్యాలతోనూ, లేకంటే మణిమక్త రజత కిరీటాలతోనూ నన్ను నువ్వు పూజించాల్సిన అవసరం లేదు, ఒక బిల్వపత్రం అంటే మనకు ఎంత సింపుల్ చూడండి, ఒక బిల్వపత్రం అనేది ఏముంది, ఒక ఆకే కదా, ఒక ఆకుతో దేవుణ్ణి పూజిస్తే చాలు అన్నమాట. ఇది ఏ ధర్మంలోనూ, అంటే ఏ యొక్క మతంలోనూ ఉండేటువంటి చాలా చీప సింపులెస్ట్ ఇదన్నమాట. నువ్వు దాంతో పూజిస్తే చాలు, నేను ప్రసన్న అవుతాను అని చెప్పారు. నువ్వు నన్ను పూజించావు కాబట్టి చెప్పు, నీకు ఎటువంటి వరం కావాలని కోరుకోమన్నప్పుడు నేను ఈ విధంగా చెప్పాను, నాకు
ఎక్కువ సంవత్సరాలు అంటే ఏంటంటే నాకు మరణం లేనటువంటి ఒక జన్మని ఇవ్వమని చెప్పేసి నేను కోరుకున్నాను. అప్పుడు సాక్షాత్ శివుడే అలాగే అదే జరుగుగాక అని చెప్పి నన్ను దీవించాడు. దాని ద్వారా వచ్చేటప్పటికి నేను ఇన్ని వేల సంవత్సరాలు ఈ లక్ష కోట్ల సంవత్సరాలు నేను జీవించడం అనేది జరిగింది నా యొక్క జీవితంలో అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. అలాగే నేను 28 కల్పాలు నేను బతికాను అని చెప్పి చెప్తానమాట. అంటే ఒక ఆయుష్ పెంపొందించగలిగినటువంటిది ఏంటి అంటే బిల్వపత్రం అన్నమాట. ఒక బిల్వపత్రంతో నువ్వు శివుడికి పూజ చేస్తే అంటే నువ్వు అన్ని వేల సంవత్సరాలైనా సరే ఎవరికైతే ఆరోగ్యం బాగుండదో ముఖ్యంగా చెప్పాలి అంటే వారు బిల్వపత్రంతో శివుడికి అర్చన చేసినట్లయితే బిల్వార్చన చేసినట్లయితే ఆయుష్ పరిపూర్ణంగా పొందడం అనేది జరుగుతుందన్నమాట. మరి అప్పుడు మార్కండేయుడు అడుగుతాడన్నమాట ఏంటంటే మీకు ఒక జిగుత్సాధకరకంగా ఉన్నటువంటి ఈ యొక్క గుడ్లగోప రూపం అనేది ఎటువంటి ఇలా మీకు ప్రాప్తించింది అని చెప్పి అడుగుతాడన్నమాట. దాని యొక్క వృత్తాంతం చెప్పడం మొదలు పెడతాడన్నమాట. ఆ యొక్క గుడ్లగోప రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణులతో ఇలా చెప్తాడన్నమాట, నాకు శివుడి యొక్క వరం అయితే తగ్గింది, దాని తర్వాత తను గౌతమ వంశంలో పుట్టినటువంటి ఒక బ్రాహ్మణుడు ఆ యొక్క నగరంలో కాశీపట్టణం నగరంలో నివసిస్తూ ఉన్నాడు. అతనికి ఎంతో అందమైనటువంటి ఒక బ్రాహ్మణ కుమార్తె, తన కుమార్తె అనేది ఉందన్నమాట. ఆ యొక్క కుమార్తెని తన యొక్క ఎంతో లావణ్యవతి, ఎంతో సౌందర్యవతి, తనని నేను చూడటం అనేది జరిగింది. తన సౌందర్యానికి తన లావణ్యానికి నేను మంత్రముగ్ధుడినయ్యాను. తనకి వివాహం అవ్వలేదు, అవివాహిత. ఆ యొక్క అవివాహితని ఎలాగైనా వివాహం చేసుకోవాలని చెప్పి తన మీద దృష్టి నాకు కలగటం అనేది జరిగింది అని చెప్తాడనమాట. అంతటా నేను ఆ యొక్క గౌతమ మహర్షి వంశంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి వెళ్ళి అడిగాను, నాకు మీ యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయండి అని చెప్పి చెప్పడం అడగటం జరిగింది. నా యొక్క ఏవైతే లక్షణాలన్నీ గమనించిన తర్వాత వారి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్త్రీ యొక్క తండ్రి నాకు మాట ఇచ్చాడు, నేను ఎలాగైనా సరే మా యొక్క కుమార్తెను నీకు వివాహం ఇచ్చి వివాహం చేయగలుగుతాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంతటా నేను నా యొక్క గృహానికి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత తన యొక్క స్త్రీ, ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీకి తను ఎంతో లావణ్యవతి కాబట్టి ఇప్పుడు అందం అంటే స్త్రీ ఎవరైనా రూపవతి అని చెప్పి అంటానమాట. అంటే స్త్రీ అనేది ఒక రూపవంతుడే వివాహం చేసుకోవాలని చెప్పి, అందమైన వాడిని వివాహం చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తుంటుంది అన్నమాట. అది కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఆ యొక్క స్త్రీ ఎంతో లావణ్యవతి కాబట్టి తను ఇంకా అందమైన వాడిని వివాహం చేసుకోవాలని ఇష్టపడుతుంది. అంతటా ఆ యొక్క స్త్రీ వారి యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి నేను ఈ యొక్క కురిపిని ఎలా వివాహం చేసుకోగలుగుతాను అని చెప్పేసి నాకు నామె వాళ్ళ తల్లితో వాగ్వివాదానికి దిగుతుందన్నమాట. అంతటా వారి తల్లి కూడా వచ్చేటప్పటికీ తల్లి పిల్లకు ఎవరికైతే వివాహం చేసుకోగలిగినటువంటి స్త్రీకి ఇష్టం లేకుండా వివాహం చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి వారి తండ్రికి కూడా గట్టిగా చెప్తుందన్నమాట. అప్పుడు వారి తండ్రి ఆలోచిస్తారన్నమాట. పూర్వం కాదు ఇప్పుడు కూడా వచ్చేటప్పటికీ సప్తపది కాకుండా వివాహం అనేది వివాహం కాదన్నమాట. అంటే వివాహం నిశ్చయమైనా సరే సప్తపది అంటారన్నమాట. సప్తపది అయిన తర్వాత వివాహం అనేది వివాహం అవుతుంది కాబట్టి మాకు ఇంకా సప్తపది నిశ్చయమే జరిగింది కానీ వివాహం జరగలేదు కాబట్టి వారి తండ్రి శాస్త్రం తెలిసిన వాడు కాబట్టి వివాహం జరగలేదు కాబట్టి ఆ వివాహాన్ని రద్దు చేయటం జరిగిందన్నమాట. మరియు ఒక మంచి అందమైనటువంటి ఒక యువకుడి కోసం వారు వెతుకుతూ ఒక మంచి సంబంధం అనేది ఆ అమ్మాయికి చూడడం జరిగిందన్నమాట. అంతటా ఈ యొక్క పురుషుడు ఏం చేశాడు అంటే ఒక రాత్రిపూట ఆ యొక్క స్త్రీని అపహరించి నిశాచర సమయంలో అంటే రాత్రిపూట తీసుకువెళ్ళి ఎవరు రాలేనటువంటి ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆ యొక్క స్త్రీని ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మణోత్తముడి కుమార్తెని వివాహం చేసుకోవటం అనేది జరుగుతుందన్నమాట. అంతటా తనితి బలవంతంగా తనతో రమించడం అనేది జరుగుతుంది. తన యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్త్రీ యొక్క తండ్రి వచ్చేటప్పుడు వీరు వెతుక్కుంటూ అక్కడికి వచ్చేసి తనని శపిస్తాడన్నమాట. నువ్వు నిశాచర సమయంలో నా యొక్క కుమార్తెను నువ్వు అపహరించావు కాబట్టి నీ యొక్క జీవితం అనేది నువ్వు గుడ్లగూపిగా మారిపోమని చెప్పి నన్ను శపించాడు. దానితో నేను కూడా ఎవరైతే ఉన్నారో నేను కూడా చెప్పానమాట, నా యొక్క జీవితంలో మీరు కదా నాకు మాట ఇచ్చింది, మీరు మాట తెప్పారు కాబట్టి నేను మీ యొక్క కుమార్తెను అపహరించానన్నా సరే నువ్వు నేను ఇచ్చినటువంటి శాపం అనేది వెనక్కి తీసుకోవటం అనేది కుదరదు కాబట్టి
నువ్వు గొడ్లగోపుగానే ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి తన యొక్క రూప వృత్తాంతం అనేది చెప్తాడనమాట. అంటే మార్కండేయుడికి ఇలా చెప్తాడు, నేను ఇన్ని సంవత్సరాలు బతికినా సరే నా యొక్క రూపం అనేది ఇలా ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది మార్కండేయ పురాణాల్లో చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఒక బిల్వపత్రానికి ఉన్నటువంటి మహిమ అన్నమాట. అంటే బిల్వపత్రంతో నువ్వు శివుణ్ణి ఆరాధించినట్లయితే నీకు పూర్తి యోగ్యకారకం అనేటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే గురువుగారు, అసలు బిల్వపత్రానికి ఉన్న విశిష్టత గురించి, అలాగే శివుణ్ణి ఎలా ఆరాధించాలనేసి చాలా బాగా వివరించారు. ధన్యవాదములు.